జగనన్న మోడల్ కాలనీ లబ్ధిదారులకు సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలి. నిర్మాణ సామాగ్రి మొత్తం ప్రభుత్వమే లబ్ధిదారులకు అందచేయాలి. ఏపీసీసీ సభ్యులు యదగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలమి వెంకటేశ్వరరావు. ప్రకాశం జిల్లా యదగొండపాలెం మాట తప్పను మడమ తిప్పను అన్న జగనన్న మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని, జగనన్న మోడల్ కాలనీలు అభూత కల్పనేనని ఏపీసీసీ సభ్యులు యదగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలమి వెంకటేశ్వరరావు ఆరోపించారు. బుధవారం నాడు జగనన్న కాలనీలు సందర్శించి గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేమేమి చేయాలి దేవుడా అని బోర్డు విలపిస్తున్నటువంటి పరిస్థితి, చేతిలో చిల్లిగవ్వ లేదు, మరి ప్రభుత్వ సహాయ సహకారాలు అందడం లేదు, మరి ప్రజానికం ఏం చేయాలి, మరి లబ్ధిదారులు ఇవాళ బోర్డు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కూడా మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాము. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇదే ఒక ఈ ఒక పంచాయతీ కాదు, మరి ఈ 5 మండలాలలో యరగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలో అన్నిట ఇదే పరిస్థితి జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ 950 ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణాలు చేసుకోమన్నారు. మంచి తరుణమే, శుభ తరుణంగా భావిస్తున్నాము, కానీ ఇక్కడ విద్యుత్ లేదు, మంచినీటి సౌకర్యం లేదు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు లేవు, మరి ఎలాంటి ఇక్కడ సదుపాయాలు లేకుండా సమకూర్చకుండా మీరు గృహాలు కట్టుకోండి లేదంటే రద్దు చేస్తామంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాము. నియోజకవర్గ స్థాయిలో మొత్తం అంత లెక్క ఇదే పరిస్థితి జరుగుతూ ఉన్నది. కాబట్టి లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని వారి బాధిక సాధనలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వము మరి వారికి సరైన రీతిలో న్యాయం చేయాలి. కాబట్టి మరి ఆ పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే మరి ఈ లబ్ధిదారులందరినీ సమీకరించి 5 నియోజకవర్గంలోని 5 మండలాలలో వారిని సమీకరించి వారి కుటుంబాలను సమీకరించి మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మరి కళ్ళు తెరిచి మరి చేసిన వాగ్దానాలు నెరవేర్చే విధానంలో మరి ముందుకెళ్లాలి, ప్రజానీకాన్ని ఆదుకొని వారికి సరైన న్యాయం చేసే రీతిలో మరి ముందుకెళ్లాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.